ఇంత ప్రతిభ ఉంది తెలంగాణలో ఈ అవకాశాలని. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము భోజనం తింటుంటే వాడు మంచి భోజనం పెట్టినాడు ఆ ఊర్లో. మీరు ఎట్లా పెట్టిన మీ సంగతి మాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు గొప్పగా పెట్టారు. ఎవరు చేసిన రాజంటే పలానా మన హైదరాబాద్ పిలగాడని చెప్తే అంత టాలెంట్ ఉన్నది. గతంలో మనకు అవకాశాలు రాలే, అన్ని రంగాలలో గొప్పగా దూసుకుపోయేటువంటి అవకాశాలు అవగాహన మనకుంది, కానీ మనకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు వచ్చింది నిలువెత్తు నిదర్శనం. ఇగో ఉషారెడ్డి గారు మన ముందు నిలబడినది, ఇదే జిల్లా బిడ్డ. 33 జిల్లాలకు కలెక్టరేట్ బిల్డింగ్స్ ఫైనల్ చేయాలని అంటే పెద్దలు గణపతి రెడ్డి గారు మన ఈఎన్సీ ఉన్నారు, వారు మేమంతా కలిసి మేము తలకా వాలుకొట్టుకుంటుంటే ఎవరినంటే పలాని ఉషా గారు ఉన్నారు మంచిగా చేస్తారంటే పిలిచి మాట్లాడి చేపిస్తూ ఇంత అద్భుతమైనటువంటి బిల్డింగ్ తయారు చేసి మనకు అందించారు. అంటే ఇట్లా తెలంగాణ ప్రతిభ ఎన్నో రకాలుగా ఎన్నో పద్ధతులలో అనగది ఒక్కబడి ఉండే ఇలా అవకాశాలు వస్తే మన ప్రతిభ ప్రపంచానికే, ప్రపంచమే మన దగ్గర నేర్చుకుపోయేటువంటి గొప్ప సన్నివేశాలు ఎన్నో మనకు కనపడతా ఉన్నాయి, అటువంటి ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ప్రభుత్వ ఉద్యోగస్తులను మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా, మీ అందరికీ ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మీ కృషి మీకు అప్పుడప్పుడు కొంత రాపిడి కావచ్చు, గంట ఎక్కువ పని చేయాల్సి రావచ్చు, కానీ ఆ తృప్తి మనకు కలుగుతూ ఉంది. మనం చేసే పని మిమ్మల్ని కొద్ది ఇబ్బంది పెట్టినా గంట ఎక్కువ పని చేయించినా రాష్ట్రం కోసమే, ప్రజల కోసమే, రాష్ట్రాన్ని గొప్పగా తయారు చేయడం కోసమే తప్ప వేరే ఉద్దేశం కాదు. అందువల్ల మీ కృషి గొప్పగా ఫలిస్తూ ఉంది, గొప్పగా ఫలితాలు వస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఉండే గ్రామాలని